తెలంగాణ జిల్లాల్లో భాస్వాపు నిల్వలు వ్యవసాయ భూముల్లో ఎక్కువగా నిల్వలు ఉన్నాయని భూస్వార పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. ఈ యొక్క నిల్వ ఉన్నటువంటి భాస్వరాన్ని మనం వినియోగించుకోవడానికి మనకి ఫాస్ఫేట్ సాలిబిలైజింగ్ బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా తోటి మనం ఈ భూమిలో ఉన్నటువంటి భాస్వరాన్ని వినియోగించుకోవచ్చు. సాధారణంగా రైతులంతా కూడా ప్రతి పంటకి వాళ్ళు భాస్వరాన్ని డిఏపి రూపంలో మరియు కాంప్లెక్స్ రూపంలో వేస్తూ ఉంటారు. వాళ్ళు వేసినటువంటి ఈ భాస్వరపు ఎరువులు కేవలం 10 నుంచి 15% మాత్రమే మొక్కలు తీసుకొని మిగతాదంతా కూడా భూమిలో స్థిరీకరించబడి మొక్కకి అందుబాటులో లేనటువంటి రూపంలో ఉండిపోతుంది. సో ఈ ఉన్నటువంటి భాస్వరపు నిల్వల్ని మనం వినియోగించుకోవటానికి, రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవటానికి, అలాగే పంట దిగుబడి కూడా నాణ్యమైన దిగుబడి సాధించుకోవటానికి ఈ యొక్క ఫాస్ఫేట్ సాలిబిలైజింగ్ బ్యాక్టీరియా వినియోగించి భూమిలో ఉన్నటువంటి భాస్వరపు నిల్వల్ని వినియోగించుకోవటానికి ప్రభుత్వం దీనికి అనుగుణంగా ప్రస్తుతం ప్రతి వ్యవసాయ విస్తరణాధికారి క్లస్టర్లో ఒక డెమాన్స్ట్రేషన్, అలాగే ప్రతి మండలానికి ఒక 100 ఎకరాల్లో ప్రదక్షిణ చేయటం నిర్వహిస్తారని కనిపెట్టారు. ఈ యొక్క పిఎస్బీ చేసే పని ఏంటంటే, ఆ యొక్క బ్యాక్టీరియా మనం భూమిలో అప్లై చేసినప్పుడు అది కొన్ని ఆర్గానిక్ యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది. ఆ యాసిడ్స్ ఈ భూమిలో ఉన్నటువంటి స్థిరీకరించబడిన పాత్రాన్ని కరిగించి మొక్కకి అందిస్తుంది. ప్రతి మొక్కకి 3 పోషక పదార్థాలు అవసరం. 1 నత్రజని, 2 భాస్వరము, 3 పొటాష్. ఇందులో ముఖ్యంగా ఈ భాస్వరం అనేది మొక్క వేరు వ్యవస్థ వృద్ధి చెందటానికి ఎంతో ఉపయోగపడుతుంది, కాబట్టి దాన్ని మనం నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. ఈ భాస్వరం కరిగించే బ్యాక్టీరియా ఈ పిఎస్బిని మనం 3 రకాలుగా వినియోగించుకోవచ్చు. 1 విత్తన శుద్ధి, 2 నారు శుద్ధి, 3 నేలలో మనం అప్లై చేసుకోవచ్చు. విత్తన శుద్ధి వచ్చినట్లయితే 10 గ్రాములు పిఎస్బి పొడిని తీసుకొని 10 గ్రాముల జిగురు పదార్థం, బెల్లం పాకం కానీ, దాంతో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించి నీడలో 1 అరగంట సేపు ఆరబెట్టుకొని తర్వాత విత్తుకోవచ్చు. అదే నారు వచ్చినట్లయితే 1 మిరపనారు కానీ, వరి నారు కానీ, 1 కిలో పిఎస్బి పొడిని తీసుకొని 10 లీటర్ల నీటిలో చిక్కగా దాన్ని ద్రావణం తయారు చేసుకొని అందులో కూడా 10% జిగురు పదార్థాన్ని కలుపుకొని దానిలో నారుని 1 అరగంట నుంచి గంట సేపు ముంచుకొని తర్వాత ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఆ పిఎస్బిని వృద్ధి చెంది. అలాగే 3వ విధానం ఫామ్ యార్డ్ మెన్యూర్, అంటే పశువుల పెంటలో కానీ, లేదా వెర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు కానీ, లేదా పుట్ట మన్నులో కానీ 1-2 కిలోల పిఎస్బి పొడిని 100 కేజీల ఫామ్ యార్డ్ మెన్యూర్, వెర్మీ కంపోస్ట్ తదితర దానిలో కలిపేసి మనం విత్తుకునే ముందు లేదా నాటుకునే ముందు మన పొలంలో ప్రధాన పొలంలో చల్లుకోవచ్చు, లేదా మ్యాక్సిమం 3 నుంచి 7 రోజుల లోపు అది చల్ల భూమిలో నిరుపయోగంగా ఉన్నటువంటి భాస్వరాన్ని కరిగించి మొక్కలకి అందించే అవకాశం ఉంది. ఈ యొక్క భాస్వరాన్ని అందించడం వల్ల రైతులు 20 నుంచి 30% వారు అందించేటువంటి రసాయన ఎరువులను తగ్గించవచ్చు, అలాగే దిగుబడిలో కూడా 10 నుంచి 20% దిగుబడి పెరిగే అవకాశం ఉంది. రైతుకు కూడా సాగు ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉంది.